నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అండ్ దాని పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ వన్స్ అగైన్. నేను మీ యశ్వంత్, మీరు చూస్తున్నారు యశ్వంత్ మోటో వ్లాగ్స్. అండ్ నేనైతే నిన్న హిమాలయన్ డెలివరీ అయితే తీసేసుకున్నాం. అండ్ నిన్న డెలివరీ తీసుకొని ఇంటికి వచ్చేటప్పటికి ఫుల్ రెయిన్ అయితే, రెయిన్ మాత్రం మామూలుగా పడలేదు, ఒక రేంజ్లో పడింది. అండ్ నేనైతే ఇవాళ మన హిమాలయన్తో ఫస్ట్ రైడ్ పోబోతున్నా. రైడ్ అంటే కొంచెం పెద్ద రైడ్ కాదు, చిన్న రైడ్. అండ్ ఎక్కడ దాకా అంటే ఇక్కడ నుంచి ఒక బీచ్ ఉంది నెల్లూరులో, యాక్చువల్లీ మైపాడు బీచ్. సో అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో నేనైతే ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నా, అంటే అసలు అట్టుంది బైక్ చేస్తే చూద్దామని. అండ్ రివ్యూ అయితే నేను ఇంకో 1 వీక్లో మీకు అప్లోడ్ చేస్తాను రివ్యూ వీడియో కూడా. అంటే నేను ఫస్ట్ సర్వీస్ అయిపోయేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత రివ్యూ చేద్దాం అనుకుంటున్నా బైక్ది. సో మీకైతే అయితే మనమైతే ఇప్పుడు బీచ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ మీరైతే నెక్స్ట్ గోప్రో షాట్స్ చూస్తారు. అండ్ నేనైతే ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ మనం ఈరోజు మైపాడు బీచ్, నెల్లూరులో ఫేమస్ బీచ్, వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అనాలి. సూపర్గా ఉంటుంది ఈ బీచ్. అండ్ ఈ బీచ్ దగ్గరే మనకి కొన్ని రిసార్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ బైక్ మీద ఇదే నా ఫస్ట్ రైడ్, అసలు వ్లాగ్ చేస్తూ ఇదే ఫస్ట్ వ్లాగ్ ఈ బైక్ మీద. అండ్ దీని గురించి మీకు ఒక ఫుల్ రివ్యూ ఇస్తాను, అండ్ దానికి కూడా కొంచెం టైం పడుతుంది. నేను ఒక 500 కిలోమీటర్స్ అట్లా రైడ్ చేసి ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత ఇద్దాం అనుకుంటున్నా. హైలైట్ ఉంది అసలు ఇది.
సన్సెట్ అసలు హైలైట్ అది. అండ్ దాని దగ్గర కూడా కొన్ని రిసార్ట్స్ రిసార్ట్స్ ఉన్నాయి. అది హరిత వాళ్ళు ఏజ్ టూరిజం మొత్తం అక్కడ కొంత టూరిజం అయితే డెవలప్ చేశారు. బాగుంటుంది ఏపీ టూ ఏపీ టూరిజం రిసార్ట్స్ అయితే మీరు నైట్ స్టే చేయడానికి కూడా. అండ్ ఇంతకుముందు అయితే అక్కడ స్పీడ్ బోట్ ఉండేది, ఇప్పుడు ఉండాలేదో తెలీదు. అసలు లొకేషన్ సార్ హైలైట్ ఉంది, అసలు లొకేషన్ అసలు సూపర్ ఉంది లొకేషన్ అయితే మాత్రం. మేము బయలుదేరినప్పటి నుంచి కూడా క్లైమేట్ చాలా చల్లగానే ఉంది. అండ్ టెంపరేచర్ కూడా ఇప్పుడు 30 degrees 34 degrees చూసి 34 degrees అండి. నేను ఈ బైక్ గురించి రివ్యూ అయితే ఒక 2-3 rides చేసిన తర్వాత ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం దీని గురించి అన్నీ తెలుసుకొని దీన్ని నీట్గా వాడి దీని ప్రోస్ కాన్స్ నీట్గా చెప్దాం అనుకుంటున్నా. సూపర్ అక్కో చూసుకో చాలు మాస్క్ అసలు ఎవ్వరు మాస్క్ వాడట్లేదు మా ఇక్కడ. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇదో ఈ పక్కన ఇవే వచ్చేసి హరిత బీచ్ రిసార్ట్స్ ఇవన్నీ హరిత బీచ్ రిసార్ట్స్. అండ్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. వాటర్ చూసారు ఇక్కడికి వచ్చేసినట్టు ఎప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. అండ్ అక్కడ ఉందైతే బీచ్ చూడాలి చాలా ముందరికి అయితే వచ్చేసింది. అయితే చాలా వెనక్కి ఉండదు ఒక 4-5 feet వెనక్కి ఉండేది చాలా ముందరికి వచ్చేసింది. కానీ మొత్తానికి అయితే సూపర్ ఉంది అసలు. అండ్ మేమైతే ఇప్పుడే రిటర్న్ అయ్యాం ఫుల్ ఎంజాయ్ చేసాం. బీచ్ మాత్రం సూపర్ ఉంది అసలు. చాలా దగ్గరకు వచ్చేసింది బీచ్ అసలు ఒడ్డుకి హైలైట్ ఉంది అసలు. అండ్ సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాం. యాక్చువల్లీ సన్ రైజ్కి వెళ్ళాలనుకున్నాం కాకపోతే కొంచెం లేట్ అయింది, కొంచెం కాదు భారీగానే లేట్ అయింది. ట్రాఫిక్ ఉంది ఈరోజు మొత్తానికి అండగా వచ్చేసింది 40 degrees ఉంది ఇప్పుడు అండ అసలు భయంకరంగా చూసాము లోపల నాకైతే.
ఇప్పుడు ఇదే మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఈరోజు నేను మొత్తాన్ని క్రాస్ చేస్తున్నా. మీరు ఆగానే ఓపెన్ చేస్తున్నారు గేట్ అసలు. యాక్చువల్లీ నేను మా ఇంటికి వెళ్ళాల్సి నిచ్చాడు, కాకపోతే వెనకాల మా ఫ్రెండ్ అని అడగండి, అలా నేను డ్రాప్ చేసేసి మళ్ళీ వస్తాను. వచ్చేసాను అండ్ ఈ రైడ్ అయితే ఇట్లా ఫినిష్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏం పర్ఫెక్ట్ ఫాలో మీ అని ఇస్తారా అండ్ కొత్తగా అప్డేట్స్ అన్నీ దాంట్లోనే వస్తూ ఉంటాయి.